హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి డే 10 వీడియో, కోడింగ్ అండ్ డీకోడింగ్ రిమైనింగ్ ఆల్ మోడల్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మన PDF ఎవరైనా తీసుకోకపోతే ఇక్కడ నేను డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. ఇదైతే కోడింగ్ అండ్ డీకోడింగ్, నేను డెఫినేషన్స్ చెప్పట్లేదు కదా ప్రతి దానికి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ క్లియర్గా ఉంది అనమాట. ఓకే, నేను అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ దగ్గర ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 100+ ఉన్నాయి PDFలో. అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్న డౌట్ వచ్చినా సరే నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే మన కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ చేస్తే ప్రాబ్లం అయితే కంపల్సరీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని వేరే వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే, ఇక లేట్ చేయనండి. సో అయితే నేను లాస్ట్ వీడియోలో డే 9 వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమే చెప్పాను, దానిలో మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈరోజు ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాను. ఈ వీడియోనైతే అందరికీ ఫార్వర్డ్ చేయండి, మీరు కూడా స్కిప్ చేయొద్దు. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ కంప్లీట్ చేస్తాను ఈ వీడియోలో. అయితే ఇప్పుడు ఇది ఉంది డైరెక్ట్ కోడింగ్, దీని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ చేయకుండా జస్ట్ ఒక 2-3తో మళ్ళీ వేరే మోడల్ స్టార్ట్ చేస్తానన్నమాట. మీకు ఇంకా ఈ మోడల్లో డౌట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ నాకు వాట్సాప్ కాన్ చేస్తే నేను అగైన్ ఫాలోవర్స్ రిక్వెస్టెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, క్లియర్ అనుకుంటున్నాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. డైరెక్ట్ కోడింగ్ అంటే ఏంటో చూద్దాము. ఓకేనా? సో ఆల్రెడీ డెఫినేషన్ మీకు థియరిటికల్గా డెఫినేషన్ కావాలి అంటే మన PDFలో ఉంది, చూడండి క్లాస్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమాటిక్గా ఎలా మనం ఒక ప్రాబ్లం చూస్తే దాన్ని డైరెక్ట్ కోడింగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి అని. మనకి ఈ డైరెక్ట్ కోడింగ్లో ఒక ఓడి యొక్క కోడ్ అయినా ఇస్తారు, లేదంటే 2 ఓడ్స్ యొక్క కోడ్ అయినా ఇస్తారు. ఓకే, మనల్ని అనదర్ ఓడి యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అప్పుడు మనం ఫస్ట్ వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మనల్ని ఏ ఓడి యొక్క కోడ్ అడుగుతారు. ఇప్పుడు ఈ ఓడి యొక్క కోడ్ కదా అడిగింది, ఈ ఓడ్లో ఏ లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చిన ఓడ్లో, మనకు ఆల్రెడీ 2 ఓడ్స్ ఇచ్చారు, డివైజ్ ఆర్నేటివ్ అని. సో ఆ ఓడ్స్లో ఆ లెటర్స్ ఉన్నాయేమో చూడండి, ఉంటే అది డైరెక్ట్ కోడింగ్, ఉంటే అది డైరెక్ట్ కోడింగ్. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ కోడింగ్ అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ వి ఉంది కదా, ఇక్కడ వి ఉంది, వీకి ఏ కోడ్ ఉంది, 6, ఇక్కడ 6 పెట్టేసేయాలి. ఇక్కడ ఐ ఉంది కదా, ఇక్కడ ఐ ఉంది, ఐకి ఇక్కడ కోడ్ ఏంటి, ఈ, ఇక్కడ ఐ ఈ పెట్టేసేయాలి. అంటే అక్కడ ఏముందో ఇక్కడ అది పెట్టేస్తాం, అదే డైరెక్ట్ కోడింగ్. ఓకేనా? ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనల్ని ఏ ఓడి యొక్క కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారో ఆ లెటర్స్ ఆల్రెడీ ఇచ్చిన ఓడ్స్లో రిపీట్ అయ్యి ఉంటే, ఆల్రెడీ ఇచ్చిన ఓడ్స్లో ఉండుంటే ఆ లెటర్స్ యొక్క కోడే తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాం. ఓకేనా? దానికంటే ముందు మళ్ళీ రాసే ముందు ఒక్కసారి చూడాలి, ఇక్కడ ఇక్కడ రిపీట్ అయ్యి ఉంటే, మనకు 2 ఓడ్స్ ఇచ్చారు కదా, 2 ఓడ్స్లో కూడా ఇక్కడ ఈ, ఇక్కడ ఈ, ఇక్కడ ఈ ఉంది, అన్నిటికీ ఈ ఒకటే ఉంది చూడండి, ఈకి ఏ, ఈకి ఏ, ఈకి ఏ. మళ్ళీ ఇక్కడే డిఫరెంట్గా ఉందనుకోండి, ఇక్కడ ఈకి ఏ, ఇక్కడ మళ్ళీ ఈకి ఏ కాకుండా వేరేది ఉందనుకో, అప్పుడు డైరెక్ట్ కోడింగ్ యూజ్ చేయకూడదు. అర్థమైందా? మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనము సేమ్ లెటర్ వచ్చిందని ఇక్కడ వీక్ 6 రాస్తున్నాం కదా, ఆ రాసే ముందు ఇక్కడ కూడా ఏవైనా రిపీట్ అయిన లెటర్స్కి సేమ్ కోడే ఉందా లేదా అనేది ఒక్క సెకండ్ అబ్జర్వ్ చేసి ఓహో ఉంది అంటే ఇది డైరెక్ట్ కోడింగ్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందేమో ఈ ఇచ్చిన ఓడ్లే, అంటే దీనికంటే వెళ్ళే ముందు కూడా ఇక్కడ కూడా రిపీట్ అయిన లెటర్స్కి సేమ్ కోడే ఇచ్చారు అంటే ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మనల్ని అడిగిన లెటర్స్ కూడా సేమ్ ఇచ్చిన ఓడ్స్లో ఉన్నాయి, అప్పుడు డైరెక్ట్ కోడింగ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు వి ఇక్కడ ఉంది, వీకి కోడ్ ఏంటి, 6. అయితే మీకు ఎగ్జామ్లో ఇలా కింద పెట్టుంటారు కదా, నేను పక్కన అటాచ్ చేశాను చూసారా, ప్రాబ్లంలో పక్క పక్కన ఉంటుంది కదా, మీరు ఎలా చూడాలంటే ఈ ఓడి యొక్క కోడ్ ఇది అన్నప్పుడు ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ టు థర్డ్ లెటర్ అలా చూసుకోవాలి. అలా చూసుకోవడం కష్టం అనుకుంటే ఇలా కింద పెట్టేసుకోండి, ఓడి పైన కోడ్ని కింద మీరు రఫ్ వర్క్లో పెట్టేసుకుంటే అప్పుడు ఎదురెదురుగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఐ ఉంది, ఐకి ఏముంది ఇక్కడ, ఈ. ఇక్కడ డి ఉంది, డీకి ఏముంది, బి. ఈ ఇక్కడ ఉంది, ఈకి ఏ, ఓకి జెడ్, ఓ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇదన్నమాట, చూసారా ఎంత ఈజీనో. ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ డైరెక్ట్ కోడింగ్ అంటే ఏం లేదు, ఇచ్చిన ఓడ్లో లెటర్స్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన కోడ్లో లెటర్స్, ఒక ఓడ్ యొక్క కోడ్ ఇస్తారు కదా ఆ ఓడ్లో లెటర్స్ మనల్ని అడిగిన ఓడ్లో లెటర్స్ సేమ్ ఉంటాయన్నమాట. ఓకే, అప్పుడు డైరెక్ట్ కోడింగ్ యూజ్ చేస్తాము. అర్థమైందా? సో అగైన్ నేను ఇంకొకటి చెప్తాను, ఒక్కోసారి ఏం చేస్తారంటే అన్ని, ఇప్పుడు 5 లెటర్స్ ఇక్కడ ఉండవు, ఓన్లీ 3 or 4 లెటర్స్ ఉంటాయి, ఒక లెటర్కి ఉండదు. అయ్యో ఒక లెటర్కి లేదు కదా ఏం రాయాలి అంటే మీరు కంగారు పడద్దు, ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మనకి 4 లెటర్స్ ఇచ్చుంటారు కదా, అవి మాత్రమే సాటిస్ఫై అయ్యేటట్టు ఆప్షన్ ఇస్తారు.
ఓకేనా? సో కంగారు పడకుండా హ్యాపీగా, అంతవరకు మీరు కరెక్ట్ పెట్టారు కదా, అంతవరకు చూసుకొని ఒక్క ఆప్షనే ఉంటుంది. మరి వాళ్ళు ఇవ్వకుండా ఇంకొక లెటర్ది మళ్ళీ ఆప్షన్స్ అన్ని డిఫరెంట్గా ఇచ్చారంటే వాళ్ళు ఎలాగో మార్క్ యాడ్ చేస్తారు, అర్థమైందా? సో ఒక లెటర్కి ఇవ్వలేదు, ఫోర్ లెటర్స్కే అక్కడ రిపీట్ అయ్యి ఉన్నాయి, ఒక లెటర్ అక్కడ లేదు ఆల్రెడీ ఇచ్చిన ఓట్స్లో, నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆ ప్రాబ్లమ్ని అంతటితో స్టాప్ చేయదు. మీరు ఎంతవరకు చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఓ అనేది ఇక్కడ లేదు ఇచ్చిన ఓట్స్లో, ఇప్పుడు నేను ఇంతవరకు పెట్టాను ఆర్ఈబిఏ అని ఆప్షన్లో చూసుకున్నాను, సో ఇలా కరెక్ట్గా ఆర్డర్లో సాటిస్ఫై అయ్యేది ఏదో ఒక్కటే ఉంటుంది, అప్పుడు అది పెట్టేస్తాం. మనకు ఆ ఫిఫ్త్ లెటర్ యొక్క కోడ్ తెలియకపోయినా సరే మనది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవ్వలేదు కదా ఇన్ఫర్మేషన్లో. ఓకే, అందుకని ఏదో ఒక్క ఆప్షనే సాటిస్ఫై అయ్యేటట్టిస్తారు. మీరు కంగారు పడిపోయి తప్పు పెట్టొద్దు. అర్థమైంది అనుకుంటున్నాను, డైరెక్ట్ కోడ్ ఏంటంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఐడెంటిఫై చేసేసి ఫాస్ట్గా చేసేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇదే మోడల్లో సెకండ్ ప్రాబ్లం, ఫైల్ని 7465గా కోడ్ చేశారు, ఐడియల్ని 43586గా కోడ్ చేశారు. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ కోడింగా కాదని ఎలా చూస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఈఏఎఫ్, ఇక్కడ ఆల్రెడీ డిఈఏఎఫ్ ఉన్నాయి లెటర్స్, ఓకేనా? అంటే ఈ లెటర్సే మనకిచ్చిన ఓడ్లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా రిపీట్ అయ్యిందా? ఇక్కడ ఈఎల్ ఐ రిపీట్ అయ్యింది కదా, ఐకి 4 ఉంది, ఇక్కడ ఐకి 4 ఉంది, ఈకి 5 ఉంది, ఇక్కడ ఈకి 5 ఉంది, ఎల్కి 6 ఉంది, ఇక్కడ ఎల్కి 6 ఉంది. అప్పుడు ఓహో, ఇక్కడ ఈ లెటర్స్ రిపీట్ అయినా సేమ్ కోడ్ ఇచ్చారు, సో ఇదేంటి డైరెక్ట్ కోడింగ్ అని ఐడెంటిఫై చేయాలి. ఇంకా డైరెక్ట్ కోడింగ్ అంటే ఏంటి, డైరెక్ట్గా రాసేయటమే కా, డీకి ఇక్కడ ఏముంది 3, ఈకేముంది 5, ఏకేముంది ఏ ఇక్కడ ఉంది 8, ఎఫ్కి 7, అంతే. డైరెక్ట్ కోడింగ్ అని ఎలా ఐడెంటిఫై చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది రాయటం ఈజీనే. ఐడెంటిఫై ఎలా చేస్తారు, మనకి మనల్ని ఏ ఓడ్ అయితే అడుగుతారో ఆ ఓడ్లో లెటర్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి ఇచ్చిన ఓడ్స్లో. మళ్ళీ అగైన్ ఒక్కసారి చెక్ చేయాలి, ఇక్కడ మనం డైరెక్ట్ కోడింగ్ రాసే ముందు మనకి 2 ఓడ్స్ ఇస్తే 2 ఓడ్స్లో రిపీట్ అయిన లెటర్స్కి కూడా సేమ్ కోడే ఇచ్చారా లేదా, మళ్ళీ డిఫరెంట్ ఏమైనా ఇచ్చారా? సేమే ఇచ్చారు, ఇక్కడ ఐకి 4, ఇక్కడ ఐకి 4, ఈకి 5, ఇక్కడ ఈకి 5. ఇంక అప్పుడు ఓ వెంటనే ఇది డైరెక్ట్ కోడింగ్, మనం వెంటనే ఇంకా డైరెక్ట్గా రాసేయాలి అని. ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం, ఆప్షన్ సి. ప్రతి ప్రాబ్లంకి నేను అక్కడ ప్రాబ్లం అటాచ్ చేస్తున్నాను చూడండి. గోల్డ్ యొక్క కోడ్ని 5% 2 హ్యాష్ అని ఇస్తే, మెడల్ యొక్క కోడ్ని ఇలా ఇస్తే గోల్డ్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి మనము, గోల్డ్ GOLD GOLD మొత్తం మీద ఈ 2 వర్డ్స్లో మన లెటర్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆ డైరెక్ట్గా అప్లై చేసే ముందు ఏం చేయాలి, ఇక్కడ ఏమైనా రిపీట్ అయ్యాయా? ఈ రిపీట్ అయింది, ఈకి ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది. ఓకే, అంటే సేమ్ ఇక్కడ లెటర్ ఇక్కడ లెటర్కి కోడ్ సేమ్, అర్థమైంది కదా? అప్పుడు డైరెక్ట్ కోడింగ్ యూజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడేమో ఈకి వేరే కోడు, ఇక్కడ ఈకి వేరే కోడ్ ఇస్తే అప్పుడు యూజ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ జీకి ఏంటి 5, ఓకే ఏంటి పర్సంటేజ్, ఎల్కేంటి ఎట్ ది రేట్, డీకేంటి 3, అర్థమైంది కదా? ఎదురెదురుగా చూసుకోవాలి. మీకు ఎదురెదురుగా ఇవ్వరు ఎగ్జామ్లో, ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్, థర్డ్ లెటర్ టు అలా చూసుకోండి. ఓకే, చాలా ఈజీ కదా డైరెక్ట్ కోడింగ్. ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, మనకి ఇచ్చిన వర్డ్స్లో లెటర్స్ రిపీట్ అయ్యి ఉంటే ఆ లెటర్స్కి కూడా సేమ్ కూడా ఇస్తే, ఈ వర్డ్లో ఈ ఉంది ఈకి హ్యాషే, ఈ వర్డ్లో ఈ ఉంది ఈకి హ్యాషే, ఓ అప్పుడు అర్థమైపోతుంది ఇది డైరెక్ట్ కోడింగ్. మనకు కూడా ఇక్కడ కానీ మనల్ని అడిగిన ఓడ్లో లెటర్ ఈ ఉంటే ఈకి హ్యాషే యూజ్ చేయాలి, అలానే ఇక్కడ ఎన్కి 2 ఉంది, మనల్ని అడిగిన ఓడ్లో ఎన్ ఉంటే ఎన్కి 2 యూజ్ చేయాలి అని. ఇక్కడ కానీ ఈకి హ్యాష్ ఇక్కడ వేరేది ఉంటే యూజ్ చేయకూడదు, అది డైరెక్ట్ కోడింగ్ కాదు, ఇంకా అదేదో డిఫరెంట్ లాజిక్. ఓకే, అర్థమైంది కదా? చాలా ఈజీ డైరెక్ట్ కోడింగ్. మళ్ళీ ఏం చేయాలి, మనకి ఇచ్చిన మనల్ని ఏ ఓడ్లో ఏ ఓడ్ ఫైండ్ అవుట్ చేయమంటారో ఆ ఓడ్ లెటర్స్ ఆల్రెడీ ఇచ్చిన ఓడ్స్లో ఉండాలి, అది ఒకే ఓడ్లో అయినా ఉండొచ్చు, 2 ఓడ్స్లో ఒక ఓడ్లో కొన్ని ఇంకొక ఓడ్లో కొన్ని లెటర్స్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ కోడింగ్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ ఏంటి, కండిషనల్ కోడింగ్. కండిషనల్ కోడింగ్ అంటే ఏంటంటే ఏం లేదండి, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ మీద కొన్ని కండిషన్స్ ఇస్తారు, మనము కోడ్ని ఫైండ్ అవుట్ చేసే ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇచ్చిన కండిషన్స్ని కూడా ఫాలో అవ్వాలి. ఓకే, కండిషన్స్ని ఫాలో అవుతూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ మనల్ని అడిగిన లెటర్స్ కానీ ఏవైనా సరే మనల్ని ఏం అడుగుతారో వాటి యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి, వెరీ ఈజీ. ఓకే, సరే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ టేబుల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఇచ్చారు, మీకు ప్రాబ్లం అటాచ్ చేశాను చూడండి. ఓకేనా,
ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ బోత్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఇన్ ద గ్రూప్ ఆర్ వోవెల్స్ బోత్ షుడ్ బి కోడెడ్ యాజ్ డాలర్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఇఫ్ బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఇన్ ద గ్రూప్ ఆర్ కాన్సోనెంట్స్ బోత్ షుడ్ బి కోడెడ్ యాజ్ హ్యాష్. ఏం లేదండి, ఇక్కడ ఈ కండిషన్స్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట, ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు రెండు, మళ్ళీ ఒకటి కాదు రెండు లెటర్స్ ఓవెల్స్ అయితే దెన్ బోత్ షుడ్ బి కోడెడ్ యాజ్ డాలర్. ఇంకా మిగతా లెటర్స్ అన్నిటికీ యాస్టీజ్గా ఈ టేబుల్లో ఏమి ఇచ్చారో అవే ఎదురెదురుగా ఉన్న కోడ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటి, ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ రెండు కాన్సోనెంట్స్ అయితే రెండు అవ్వాలి, అప్పుడు ఆ రెండింటికి హ్యాష్ పెట్టేసి మిగతా వాటికి యాస్టీజ్గా మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఆ ఇన్ఫర్మేషన్లో కోడ్సే పెట్టేస్తామన్నమాట. అర్థమైంది అనుకుంటాను. కండిషనల్ కోడింగ్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సరే ఇక ఇప్పుడు ఒక ప్రాబ్లం చేసామంటే మీకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చారు, దీని యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇంకా ఈ ప్రాబ్లమ్ని కూడా అక్కడ అటాచ్ చేశాను చూడండి, ఆప్షన్స్ అవి. సో ఇప్పుడు నేను ఇంకా ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు చూస్తున్నా. ఇక్కడ కే బి రెండు ఏంటి, కాన్సోనెంట్స్. రెండు ఏంటి, కాన్సోనెంట్స్. అయితే మీరు ఇక్కడ చూసేటప్పుడు రెండు కాన్సోనెంట్స్ అయితే ఏం పెట్టాలి, హ్యాష్. అంటే ఫస్ట్ హ్యాషే వస్తుంది, లాస్ట్లో కూడా హ్యాషే వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్స్ వైజ్ వెళ్తే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది చూడండి. ఇక్కడ రెండు హ్యాష్ ఉన్నాయి, రెండు హ్యాష్ ఉన్నాయి. ఓకేనా, రెండు హ్యాష్ ఉంది, ఆప్షన్ సి, ఆప్షన్ సి ఒక్కటే. అయితే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కదా, నన్ ఆఫ్ దీస్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఉన్న కోడ్స్ రాంగ్ ఇచ్చేసి అది నన్ ఆఫ్ దీస్ అయి ఉండొచ్చు కదా, అందుకని చెప్పేసి యూకి ఇక్కడ కోడ్ ఏముంది, జీరో. చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకోవాలి. ఎన్కి ఇక్కడ కోడ్ ఏముంది, త్రీ. నెక్స్ట్ ఏకి ఇక్కడ కోడ్ ఏముంది, నైన్. నెక్స్ట్ జేకి ఇక్కడ కోడ్ ఏముంది, వన్. 0391 హ్యాష్, 0391 డాలర్, 91 హ్యాష్, ఆప్షన్ సి. అర్థమైందా, సో డైరెక్ట్గా హ్యాష్ చూసి ఆప్షన్ సి పెట్టొచ్చు, బట్ అక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి, నన్ ఆఫ్ దీస్ ఉంది. వీటిల్లో ఏదైనా తప్పోయి ఉంటే, రాంగ్గా ఇచ్చి ఉంటే ఆన్సర్ ఏమైంది, నన్ ఆఫ్ దీస్ ఇది ఏది కాదని ఉంటుంది కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గానే చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇంకో ఏమైనా డౌట్ వచ్చేది ఏంటంటే, మేడం ఇక్కడ కే బి ఉంది కాబట్టి వీటికి హ్యాష్ పెట్టాం కదా, ఇవే లెటర్స్ మధ్యలో వస్తే అప్పుడు ఏం పెట్టాలి అంటే, ఈ మధ్యలో వస్తే అప్పుడు ఇక్కడ ఏముందో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అదే కోడ్ పెట్టాలి. మనకి చెప్పిన కండిషన్ ఓన్లీ లాస్ట్ లెటర్స్ ఏమైనా ఉండనియండి, లాస్ట్ లెటర్స్ అవి ఏ లెటర్స్ అయినా కాన్సోనెంట్స్ అయితే, లాస్ట్ అండ్ ఫస్ట్ లెటర్ రెండు కాన్సోనెంట్స్ అయితే హ్యాష్ పెట్టేశాం. ఇంకా మధ్యలో ఏ లెటర్స్ ఉన్నా సరే, ఇవే లెటర్స్ రిపీట్ అయినా ఆ ఏవైనా సరే ఇక్కడ ఏ కోడ్ ఉంటే అది పెట్టేసేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఓకే, కండిషన్ని ఫాలో అవుతూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని కోడ్ పెట్టాలి. సో ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ ఆరు ఈ, ఇది కాన్సోనెంటు ఇది ఓవెల్. ఏమన్నా ఫస్ట్ కాన్సోనెంటు లాస్ట్ ఓవెల్ ఉంటే కండిషన్ ఏమన్నా చెప్పారా ఇచ్చిన కండిషన్లో, లేదు. ఇంకేం చేయాలి, యాస్టీస్గా ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడ్ పెట్టేసేయాలి. సో ఆర్కి ఆర్ ఇక్కడ ఉంది, సిక్స్. నెక్స్ట్ బి ఇక్కడ ఉంది, సెవెన్. నెక్స్ట్ యూ ఇక్కడ ఉంది, జీరో. నెక్స్ట్ కే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎయిట్. నెక్స్ట్ ఏముంది, నైన్. నెక్స్ట్ ఈకేముంది, టూ. అలా ఫాస్ట్గా పెట్టేసుకోవాలి. సో 6 7 0 8 9 2 నేను ప్రాబ్లం ప్రతిదీ అటాచ్ చేస్తున్నాను చూడండి, 6 7 0 8 9 2 ఆప్షన్ బి. ఓకే, మీరు ఆ నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఒకటో రెండో లెటర్స్ కోడ్ చూసి మంచిగా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఈబిఎన్ ఏపిఐ. ఇక్కడ ఈ ఓవెలు ఐ ఓవెలు, మీకు ఫస్ట్ ముందు మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏఈ ఐఓయు అంటే ఓవెల్స్, ఓవెల్స్ అంటే ఏమిటి, ఏఈ ఐఓయు. ఇంకా అది కూడా తెలియకపోతే ఇంక మనం ఏం చేయలేము. ఏఈ ఐఓయు వీటిలో ఏమున్నా వాటి ఓవెల్స్ అంటారు. ఓకే, మిగతా అవన్నీ కాన్సోనెంట్స్. సో ఇక్కడ ఈ ఇక్కడ ఐ, ఫస్ట్ లెటరు ఓవెలే, లాస్ట్ లెటరు ఓవెలే. ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ రెండు ఓవెల్స్ అయితే వాటి కోడ్ ఏం రావాలి, డాలర్. అంటే ఫస్ట్ డాలరే, లాస్ట్ డాలరే. ఇంక ఇప్పుడు బీకేముంది కోడ్ ఇక్కడ, సెవెన్. ఎన్కేముంది కోడ్ ఇక్కడ, త్రీ.
ఏకేముంది కోడ్ ఇక్కడ 9, ఐ పీకేముంది కోడ్ ఇక్కడ 5. డాలర్ డాలర్ ఉండాలి 7395, 7395 ఆప్షన్ సి. ఈ కోడింగ్ ఎంత ఈజీ చూసారా? నాకైతే అన్నిటికంటే ఈ టైప్ ఆఫ్ కోడింగ్ ఇస్తే ప్రాబ్లంలో మనము హ్యాపీగా కండిషన్ చూసుకొని చాలా ఫాస్ట్గా ఒక్కోసారి అయితే ఈ కోడింగ్ ఇలా ఇచ్చేసి 5 ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు ఒక్కో ఎగ్జామ్లో. అబ్బా ఆ పేపర్ ఎంత ఈజీగా ఉండిద్ది అనిపిస్తుంది. అంటే వితిన్ సెకండ్స్లో మనము 5 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అంతే కదా. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కండిషన్స్ చూస్తాం, ఆ కండిషన్స్ ఇక్కడ అప్లై చేస్తాం, ఫాస్ట్గా కోడింగ్ పెట్టేస్తాం. వెరీ 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 ఈజీ మోడల్ అన్నమాట. ఓకే, నేను ఇంకా ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇంకా వేరే టైప్ ఆఫ్ కోడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి బాగా వీడియోని మీకు అర్థం కాకపోతే వీడియోని ఎగ్గైన్ రిపీట్ చేసుకుని చూడండి. వెరీ ఈజీ, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుంటూ కండిషన్స్ని ఫాలో అవుతూ మనల్ని అడిగిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ యొక్క కోడ్ని కానీ ఏం అడిగితే వాటి యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఓవెల్స్ అని అడిగారు, చెప్పారు. ఇంకోసారి ఏం చేస్తారు, ఫస్ట్ లెటర్ ఈజ్ ఓవెల్, లాస్ట్ లెటర్ ఈజ్ కాన్సోనెంట్, అయితే ఇవి యూజ్ చేసుకోవాలి వాటికి కోడు. ఓకే, లేదంటే ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్, అయితే ఇవి యూజ్ చేసుకోవాలి అలా. ఓకేనా? సో లేదంటే మళ్ళీ 2 ఓవెల్స్ కాకపోతే ఇది యూజ్ చేసుకోవాలి అలా చెప్తారు వాళ్ళే. చెప్పిన కండిషన్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకొని నీట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ ఫిక్టీటియస్ లాంగ్వేజ్ కోడింగ్. దీని మీనింగ్ ఏంటంటే మనకిచ్చిన ప్రాబ్లంలో సో డిఫరెంట్ సెంటెన్సెస్ ఉంటాయి, ఆ సెంటెన్స్లో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ అన్నిటికీ కరెస్పాండింగ్ కోడ్స్ ఇస్తారు. అలానే ఆ ఒక్క సెంటెన్సే ఉండదు, ఒక 4-5 సెంటెన్సెస్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? ఓన్లీ 2 సెంటెన్సెస్ అయినా ఇవ్వచ్చు, ఓన్లీ 3 సెంటెన్సెస్ అయినా ఇవ్వచ్చు. సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయో దాని ఎదురుగా అన్ని కోడ్స్ ఉంటాయి. ఓకేనా? సెట్ ఆఫ్ కోడ్స్. సో మనం ఇప్పుడు ఆ లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేసి మనల్ని ఏదో ఒక వర్డ్ యొక్క కోడ్ అడుగుతారు, ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే కోడే ఇచ్చేసి దాని కరెస్పాండింగ్ వర్డ్ అడుగుతారు, చెప్పేయాలి. ఓకే, అసలు ఏంటి, ఎలా చేయాలి అనేది మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ప్రాబ్లమ్ని ప్రతిదీ అక్కడ అటాచ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ అవి. సరే, ఇప్పుడు ఏంటి, ఇట్టు పిట్టు సిట్ మీన్స్ ఐఆమ్ బాయ్, ఇన్ ఏ సర్టెన్ కోల్ లాంగ్వేజ్ అనైనా ఇస్తారు, లేదంటే ఇట్ పిట్ సిట్ మీన్స్ అనైనా ఇస్తారు. ఇన్ ఏ సర్టెన్ కోల్ లాంగ్వేజ్ ఇట్ పిట్ సిట్ మీన్స్ ఐఆమ్ బాయ్ అండ్ ఇట్ నిట్ సిట్ మీన్స్ ఐఆమ్ గర్ల్. ఇలా ఇస్తే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అసలు నేను చెప్తాను చూడండి, మొత్తం మీద ఇది ఒక సెంటెన్స్. ఓకేనా? ఇవేంటియో మనకు అర్థం కావట్లో. సో ఈ సెంటెన్స్ దీని యొక్క కోడైనా ఇది, ఇదైనా ఇది, ఎట్లా అయినా అవన్నీవ్వండి. ఓవరాల్గా ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి కదా, ఐ యామ్ బాయ్ అని, ఇక్కడ కూడా 3 కనిపిస్తున్నాయి కదా, ఈ మూడింటికి ఇవే కోడ్స్ ఓవరాల్గా. అయితే దేనికి ఏదో తెలియదు, ఆర్డర్ ఈజ్ నాట్ సేమ్, సమ్టైమ్స్ సేమ్ అవ్వచ్చు, నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. మొత్తం మీద ఇక్కడ కనిపిస్తున్న 3 వర్డ్స్కి కోడ్ అయితే ఇదే, లేదంటే ఇవి వర్డ్స్ అనుకున్న వీటి కోడ్ అయితే ఇదే. బట్ అయితే ఐకి ఇట్ అయినా కావచ్చు, పిట్ అయినా కావచ్చు, సిట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అలానే యామ్కి ఇట్గా ఇంకా వీటిలోనే ఉండాలి, మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోకూడదు. ఓవరాల్గా వీటి యొక్క కోడ్ ఇదే బట్ ఏదో తెలియదు. అలానే ఇక్కడ కనిపిస్తున్న వీటికి కోడ్ అయితే ఇదే బట్ ఏ వర్డ్కి పర్టికులర్గా ఏదో తెలియదు. అందుకని మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇంకా వేరే సెంటెన్స్కి వెళ్ళిపోకూడదు. నీకు వీటి యొక్క కోడ్స్ కావాలంటే ఈ సెంటెన్స్లోనే కనిపెట్టాలి అదనమాట. అంటే ఇంకా వేరే సెంటెన్స్లో ఉండిద్ది అనే థింకింగే వద్దనమాట. ఓకే, మొత్తం మీద అక్కడే ఉంటుంది కోడు, దేనికి ఏదో తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే కంపేర్ చేసుకోవాలి. మనకి ఎన్ని సెంటెన్సెస్ ఇస్తారో అన్ని సెంటెన్సెస్ని కంపేర్ చేసుకోవాలి. ఏమైనా వర్డ్స్ రిపీట్ అయ్యాయా, ఏమైనా కోడ్స్ రిపీట్ అయ్యాయా అని చెప్పేసి కంపేర్ చేసుకోవాలి. కంపారిజన్ మెథడ్. ఓకేనా? అది కంపేర్ చేసుకొని రిపీట్ అయిన వాటికి రిపీట్ అయిన కోడ్ రాస్తాం, రిపీట్ అవ్వకుండా ఉన్న వాటికి రిపీట్ అవ్వకుండా ఉన్న కోడ్ రాస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఇప్పుడు నాకు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఐ రిపీట్ అయింది, ఐ రిపీట్ అయింది, యామ్ రిపీట్ అయింది, యామ్ రిపీట్ అయింది. ఇక్కడ బాయ్ గర్ల్ ఏమైనా రిపీట్ అయిందా? లేదు. సో ఇక్కడ కూడా ఇట్టు ఇట్టు రిపీట్ అయింది, సిట్టు సిట్టు రిపీట్ అయింది. ఇంకా రిపీట్ కానిది ఏంటి, ఇవి రెండే కదా. అంటే బాయ్కి పిట్, గాల్కి నిట్. సో మనల్ని అడిగింది కూడా గాల్కే కదా, నిట్. సో ఎంత ఈజీనో చూసారా? మనకిప్పుడు ఇలా ఫిక్టీటియస్ లాంగ్వేజ్లో మనల్ని
కోడ్ని ఫైండ్ ఇచ్చేసి ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఈ టైప్ ఆఫ్ కోడింగ్ ఇచ్చేసి మనల్ని ఏదో ఒక వర్డ్ యొక్క కోడ్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి. మనకి ఎన్ని సెంటెన్సెస్ ఇస్తారో అవన్నీ వర్డ్స్ వైజ్ కంపేర్ చేయాలి, ఏమైనా వర్డ్స్ రిపీట్ అయ్యాయా, ఏమైనా కోడ్స్ రిపీట్ అయ్యాయా అని. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇవి రెండు రిపీట్ అయ్యాయి కాబట్టి రిపీట్ అయినవి పక్కన పెట్టేశాను, బాయ్ గాల్ రిపీట్ అవ్వలేదు, సో ఖచ్చితంగా బాయ్కి ఫిట్, గాల్కి నిట్. అదే నన్ను ఐకి కానీ యామ్కి కానీ కోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకో, నేను చెప్పలేను. ఐకి ఇట్ అయినా అవ్వచ్చు, సిట్ అయినా అవ్వచ్చు, యామ్కి ఇట్ అయినా అవ్వచ్చు, సిట్ అయినా అవ్వచ్చు, కరెక్ట్గా ఏదో చెప్పలేను అనమాట. బట్ ఇక్కడైతే చెప్పగలను, ఎందుకంటే బాయ్కి పిట్టని ఎన్కి గాల్కి నిట్టని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, కంపారిజన్ మెథడ్ యూజ్ చేయాలి. రిపీట్ అయిన వర్డ్స్కి రిపీట్ అయిన కోడ్స్ ఉంటాయి, రిపీట్ అవ్వలేదు అంటే ఇక్కడ కూడా కోడ్ రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో వితిన్ సెకండ్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కూడా ఇలా సింపుల్గా ఇచ్చినప్పుడు పెట్టేయచ్చు. ఎలానో చూడండి, ఇది కంపారిజన్ మెథడ్ యూజ్ చేసుకోవాలని మనకి ఇంకా అర్థమైంది. ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ కోడింగ్ నేర్చుకున్నాం కాబట్టి ఇది ఫిక్టీటియస్ టైప్ ఆఫ్ కోడింగ్. ఇక్కడ మనము కంపేర్ చేసుకోవాలి ఎక్కడ రిపీట్ అవుతాయి వర్డ్స్, ఎక్కడ రిపీట్ అవుతాయి కోడ్స్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మనల్ని అడిగింది బ్లూ అనే వర్డ్ యొక్క కోడ్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో 481 మీన్స్ ఇలా ఇచ్చారు. మనకి ఎన్ని సెంటెన్సెస్ అయినా ఇవ్వచ్చు గివెన్ ఇన్ఫర్మేషన్లో, బట్ మనల్ని ఏ వర్డ్ యొక్క కోడ్ అడిగారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇప్పుడు నన్ను అడిగింది ఏంటి ఇక్కడ బ్లూ, బ్లూ ఎక్కడుంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. స్కై ఈజ్ బ్లూ, ఇది కోడ్. సీ లుక్స్ బ్లూ, ఇది. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఏం రిపీట్ అయింది, బ్లూ. అలానే ఇక్కడ కోడ్ కూడా ఏది రిపీట్ అయింది, 8. సో ఇక ఇంకా బ్లూ యొక్క కోడ్ ఏంటి, 8. అర్థమైందా ఎంత ఈజీనో? ఏమన్నా టైం తీసుకోవాలా, టైం తీసుకుంటారా, అవసరం లేదు కదా. సరే ఒకవేళ ఈజ్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇప్పుడు బ్లూ వాళ్ళు ఇచ్చారు, నేను ఈజ్ అంటున్నాను, ఈజ్ ఈజ్ అన్నప్పుడు ఎక్కడుంది, ఈ రెండు సెంటెన్సెస్లో ఉంది. సో ఇక్కడ ఇక్కడ చూసుకోవాలి, 481 246 ఏం రిపీట్ అయింది ఇక్కడ, 4. అంటే ఈజ్ యొక్క కోడ్ ఏంటి, 4. అర్థమైందా? ఓకేనా? సో నేను ఈజ్ యొక్క కోడ్ నేను అడుగుతున్నాను, అడిగినప్పుడు ఈజ్ ఏ రెండు సెంటెన్సెస్లో ఉంది, స్కై ఈజ్ బ్లూ, సీ ఈజ్ బ్లూ, సీ ఈజ్ డీప్, ఈ రెండిట్లోకి వెళ్ళాము. ఈ రెండిట్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ రిపీట్ అయిన వర్డ్ చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ రిపీట్ అయిన డిజిట్ చూడాలి. సో 4 4. ఒకవేళ నేను సి అనే కోడ్ అడుగుతున్నాను, సి ఇక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఏవైనా 2 వర్డ్స్ రిపీట్ అయి ఉంటే అప్పుడు మనం కరెక్ట్గా దానికి ఏదో చెప్పలేము, ఎందుకంటే 2 వర్డ్స్కి 2 కోడ్స్ ఏ కూడా కంపల్సరీ చెప్పలేము. బట్ రిపీట్ కాకుండా ఉంటే ఈజీ, సి ఒక్కటే రిపీట్ అయితే, 2 వర్డ్స్ రిపీట్ అయితే కొంచెం కష్టం డెఫినెట్గా దేనికి ఏది అని చెప్పటం. బట్ ఒకటే వర్డ్ రిపీట్ అయ్యి ఉంటే చాలా ఈజీ. ఇక్కడ సి ఒకటే కదా రిపీట్ అయింది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ రెండింటిని ఇప్పుడు చూసుకోవాల్సింది. రిపీట్ అయింది ఏంటి ఇక్కడ, 2 4 6 6 9 8 6. అంటే సికి కోడ్ ఏంటి, 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకా డీప్కి కోడ్ చెప్పగలం కదా. ఇప్పుడు సికి 6 అని తెలుసు, బ్లూకి 8 అని తెలుసు, ఇంకా లుక్స్కి ఏంటి, 9. అలానే ఇక్కడ డీప్కి ఏంటి, ఆల్రెడీ 4 6 వెళ్ళిపోయింది కదా, 2. అలానే మళ్ళీ స్కైకి కోడ్ ఏంటి, 1. అంటే మనకి ఇచ్చిన లాజిక్లో ఏదైనా అడగనివ్వండి మేడం, బ్లూనే అడిగితే బ్లూ ఒక్కటే చేయగలమా అంటే అది ఒక్కటే కాదండి, ఏ వర్డ్ అడిగినా కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? కోడ్ కంపేర్ చేసుకొని ఈ లెఫ్ట్ రైట్ చూసేటప్పుడు ఏది రిపీట్ అయింది, రిపీట్ అయితే కోడ్ కూడా రిపీట్ అయి ఉంటుంది, రిపీట్ కాకపోతే కోడ్ కూడా రిపీట్ కాదు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఎగ్జామ్ పేపర్ ప్రతిసారి ఈజీగానే ఇవ్వరు కదా, ఇలా కూడా ఇస్తారు. అయితే ఇది చూసి మనము ఎప్పుడు భయపడకూడదు, ఇది చాలా ఈజీ అండి. నేనైతే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే కండిషనల్ కోడింగ్ ఒకటి, ఓకేనా, మ్యాట్రిక్స్ కోడింగ్ ఒకటి, నెక్స్ట్ ఈ ఫిక్టీటియస్ కోడింగ్ ఒకటి. ఎందుకు అంటే మిగతా కోడింగ్ ఏదైనా మనము ఆ లాజిక్ వచ్చిద్దా రాదా, ఇక్కడ ఏది చేస్తుంటారు, ఎడిషనా సప్రాక్షనా ఇంకేదన్నా అప్లై చేశారా, స్క్వేర్ చేశారు అని చాలా లాజిక్స్ అప్లై చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కోడ్ ఇచ్చేశారు, ఆ కోడ్ని మనము ఆ ఇచ్చిన దాన్ని డైరెక్ట్గా రాసేసుకోవాలి, అంత ఈజీ అన్నమాట. ఓకేనా? సో ఎలా అంటే ఇప్పుడు మీ ఇంతకుముందు చూసారు కదా ఎంత ఈజీనో, కంపేర్ చేసుకున్నా హ్యాపీగా చూసారు, ఇక్కడ కూడా అంతే కంపేర్ చేసుకుంటాం. ఇలా కనిపించగానే కంపారిజన్ మెథడ్ యూజ్ చేయాలి, కంపేర్ చేసుకోవాలి అని తెలియజేస్తుంది. అయితే అది ఎప్పుడు మనం కంపేర్ చేసుకునేది, మనకి కోడ్స్ రిపీట్ అవ్వాలి, వర్డ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ ఎక్కడన్నా చూస్తే ఏమన్నా అసలు సంబంధం ఉందా, అసలు సెంటెన్స్కి మీనింగ్ కూడా లేదు, మీనింగ్ ఇవ్వాలని ఏం లేదు, మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ లేదు కదా సంబంధం. సంబంధం లేనప్పుడు ఏం చేయాలి అంటే
ఇక్కడిక్కడే చూసుకోవాలి. ఈ వర్డ్కి ఇదే కోడ్ అని కాదు, మళ్ళీ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఈ సెంటెన్స్కి కోడ్స్ ఇవి. అంటే మొత్తం మీద 4 వర్డ్స్ ఉన్నాయి కదా ఈ సెంటెన్స్లో, ఆ 4 వర్డ్స్కి ఇవే కోడ్స్. బట్ దేనికేదో తెలియదు. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా ఇలా ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి లాజిక్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఇచ్చినప్పుడు మీరు చూశారు, జస్ట్ అలా చూశారు, చూస్తే ఎక్కడా వర్డ్స్ రిపీట్ అవ్వలేదు, కోడ్స్ రిపీట్ అవ్వలేదు, ఇవి ఏవేవో ఇచ్చారు అని చెప్పి మీకు అర్థమైంది. అర్థమైన వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ లెటర్స్ కౌంట్ చేయాలి, లెటర్స్ కౌంట్ చేయాలి. సో ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు దేనికి 5 ఉంది, ఇక్కడ ఉంది, అంటే దీని కోడ్ ఇదే. అర్థమైందా? ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, అయితే 4 లెటర్స్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? అందుకని చెప్పేసి కరెక్ట్గా చెప్పలేము ఏది అనేది, బట్ సింపుల్గా చెప్పగలం మళ్ళీ 6 లెటర్స్ ఉన్నాయి ఇది అని. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ కోడ్లో నెంబర్ ఎలా వచ్చిందో తెలుసుకున్నాం, అంటే అక్కడ ఉన్న లెటర్స్ని కౌంట్ చేయాలి అని. ముందు మధ్యలో మళ్ళీ లెటర్ ఉంది, సింబల్ ఉంది కదా, దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఆ సింబల్ని లెటర్ని ఎలా ఇస్తారు అంటే, ఇప్పుడు ఆ నెంబర్ నేము ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ని కౌంట్ చేస్తారు. ఆ లెటర్స్ని కౌంట్ చేసి ఒక్కోసారి ఇక్కడైతే ఎగ్జాక్ట్ నెంబర్ పెట్టేశారు కదా, ఒక్కోసారి ఏం చేస్తారంటే కౌంట్ చేసిన దానికి +2నో లేదంటే +3నో లేదంటే ఒక 2 లెటర్స్ తీసేయటం అలా చేస్తారు. బట్ ఇక్కడైతే మనకి ఎగ్జాక్ట్గా అదే నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇంకా తొందరగా లాజిక్ ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇంకా ముందున్న ఈ లెటర్ సింబల్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఇవి రెండు ఎగ్జాక్ట్గా తెలిసినవి ఉన్నాయి కదా, 5, 6, వీటిల్లోకి వెళ్తే నాకు లాజిక్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా గివెన్కి ఇదే, ఎందుకంటే ఇంకా 5 లెటర్స్ ఉన్నది లేదు కదా. సో దీని ముందు క్యాపిటల్ ఎన్ ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ ఏముంది, స్మాల్ లెటర్ ఉంది. అంటే మనకి ఇచ్చిన కోడ్లో లెటర్ ఎలా వచ్చింది, ఏ వర్డ్ యొక్క కోడ్ అనుకుంటున్నామో దాన్ని ఆ వర్డ్లో లాస్ట్ లెటర్ని ఇక్కడ క్యాపిటల్ లెటర్గా తీసుకున్నారు. అర్థమైందా? నెంబర్ ఎలా వచ్చింది, ఆ లెటర్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ని కౌంట్ చేసి నెంబర్ వేశారు. లెటర్ ఎలా వచ్చింది, ఆ వర్డ్లో లాస్ట్ లెటర్ని లెటర్గా తీసుకున్నారు క్యాపిటల్స్లో పెట్టేసి. అర్థమైందా? సో అప్పుడు మనం చూసుకుందాం వేరే దానికి. ఇప్పుడు టైము 4 బట్ ఏది అనేది ఎలా తెలుస్తుంది, ఇక్కడ లాస్ట్ లెటర్ ఏముంది, ఈ. సో ఇక్కడ ఈ ఉంది, అంటే టైంకి కోడ్ ఏంటి, ఇది. ఓకేనా? సో గివెన్కి ఏమైంది, ఇది. సింపుల్కి ఇది, ఈ రెండింటికి మనం లెటర్స్ని కౌంట్ చేసి చెప్పేశాము. బట్ ఆ లెటర్ ఎలా వచ్చిందనేది ఈ రెండింటి ద్వారా తెలుసుకున్నాము. అంటే చూడండి, సింపుల్ 6 లెటర్స్ ఉన్నాయి, లాస్ట్ లెటర్ ఈ ఉంది కదా, ఇది ఈ అండి. ఓకే, ఇక్కడ ఈ ఉంది, చూసారా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఇంకా సింబల్ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చెప్పలేం కదా, కింద వాటిని చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ సింబల్ ఎలా వచ్చింది అనేది నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే, ఏవైనా 1st లెటర్స్ కానీ ఏవైనా రిపీట్ అయి ఉన్నాయా. 1st లెటర్స్ రిపీట్ అయి ఉన్నాయి చూడండి, GTSP STGP SPGT SPGT. మొత్తం మీద మీకు ఎలా ఇచ్చినా సరే అన్నిటిల్లో ఈ సెంటెన్స్లో కానీ ఈ సెంటెన్స్లో కానీ ఈ సెంటెన్స్లో కానీ 1st లెటర్స్ సేమ్, ఓవరాల్గా SPGT అవే లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు ఎస్, ఇక్కడ ఎస్ 1st లెటర్ ఉంటే ఇక్కడ ఎస్ 1st లెటర్ ఉంది. ఇక్కడ సొల్యూషన్ ఎన్ని లెటర్స్, 8 ఉన్నది ఇదే కదా, 8 ఉన్నది ఇదే కదా. అంటే ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్, ఎస్ ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది. అర్థమైందా? సో ఎలా పెట్టారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో లెటర్ ఎలా వచ్చింది, నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఎలా వచ్చింది, నెంబర్ ఆఫ్ లెటర్స్. అలానే మీకు రాస్తాను చూడండి, నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్గా కోడ్ చేశారు. లెటర్ ఎలా వచ్చింది, లాస్ట్ లెటర్. ఎవరిది, ఇది లెటర్. తర్వాత 1st లెటర్ నుంచి సింబల్, ఫస్ట్ లెటర్ నుంచి ఏమిటిది, సింబల్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ప్రతిదీ అక్కడ ఫస్ట్ నేను కౌంట్ చేశాను లెటర్స్ని, నాకు కొన్నిటికి ఎగ్జాక్ట్గా తెలిసింది. తెలిసిన వెంటనే మిగతా నెంబర్ అయితే తెలిసింది, ఈ లెటర్స్ ఎలా వచ్చాయి అనేది ఎలా చూశాను, నాకు ఆల్రెడీ ఎగ్జాక్ట్గా తెలిసిన వాటిలోకి వెళ్ళిపోతే అర్థమైంది, ఓహో లాస్ట్ లెటర్ ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ పెట్టారు, లాస్ట్ లెటర్ ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఈ పెట్టారు. ఇంకా నాకు ఈ సింబల్ తెలుసుకోవటం ఇక్కడ నుంచి వీలు కాలేదు. అన్నిటిని గమనిస్తే అన్నిటిల్లో మొత్తం మీద SPGTనే, అంటే ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ ఎస్ ఉంది. దీనికి ఏ కోడ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇదే కంపల్సరీ. ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది. అంటే ఇక్కడ పెడతాను చూడండి,
ఎస్ ఉంటే ఫస్ట్ లెటరు హ్యాష్ ఉంది. ఓకే, నెక్స్ట్ జీ ఉంటే చూద్దాం. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఓకేనా, ఇక్కడ గివెన్కి ఏంటి, ఫైవ్ లెటర్స్, పర్సంటేజ్ ఎన్ ఫైవ్. ఇక్కడ గ్రేట్కి ఏంటి, ఇక్కడ ఫైవ్ ఉంది మేడం. ఎలా అంటే చూడండి, ఇక్కడ చూసుకోవాలి జీకి పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఇదన్నమాట. అంటే గ్రేట్కి ఇది, జీకి పర్సంటేజ్. అది ఎలా చెప్పాను దీన్నే అని, నాకు ఆల్రెడీ సింబల్ కూడా నేను డిసైడ్ చేశాను ఫస్ట్ లెటర్స్ని బట్టి అని. ఇక్కడ జీకి పర్సెంట్ ఉంటే ఇక్కడ జీకి పర్సెంట్ ఉండాలి అని ఉండకూడదు. ఓకేనా, నెక్స్ట్ టీ కదా, నెక్స్ట్ టీ, ఫస్ట్ లెటర్ టీ ఉంటే ఇంకో చోట చూడండి ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ టైంకి ఏమిటిది, ఇది ఎట్ ది రేట్. ఇంకా నెక్స్ట్ మనం దేనికి చూసుకోవాలి, పి. ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఇదే కదా అండ్. అది అర్థమైందా? సో లెటర్ ఎలా వచ్చిందో చూసుకున్నాము, నెంబర్ ఎలా వచ్చిందో చూసుకున్నాము, సింబల్ ఎలా వచ్చిందో చూసుకున్నాము. వెరీ ఈజీ కదా. అంటే ఏంటి మేడం ఈజీనా, ఎంతసేపు చేయాలంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు మినిమం దీని మీద ఒక 3-4 క్వశ్చన్స్ అయినా ఇస్తారు. మనం లాజిక్ని తొందరగా ఫైండ్ అవుట్ చేయాలి. తొందరగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మేము చేయాల్సిన పని కౌంట్ చేయాలి నెంబర్స్ని, లెటర్స్ని. లెటర్స్ని కౌంట్ చేస్తే మనకు ఒక లాజిక్ అనేది అర్థమవుతుంది. తర్వాత లెటర్ ఎలా వచ్చింది అంటే, లెటర్ కానీ సింబల్ కానీ నెంబర్ మాత్రం కంపల్సరీ ఆ వర్డ్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ నుంచే వచ్చింది. ఇంకా ఈ లెటర్ కానీ ఈ సింబల్ కానీ ఫస్ట్ లెటర్నైనా యూజ్ చేసుకొని ఉంటారు, లాస్ట్ లెటర్నైనా యూజ్ చేసుకొని ఉంటారు, లాస్ట్ లెటర్ బిఫోర్ లెటర్నైనా యూజ్ చేసుకొని ఉంటారు, ఫస్ట్ లెటర్ ఆఫ్టర్ లెటర్నైనా యూజ్ చేసుకొని ఉంటారు. ఏదో మీరు ఆ లెటర్స్లోనే ఉంటుంది లాజిక్ అంతా. సో ఆ లెటర్స్ని కొంచెం అబ్జర్వ్ చేసి లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది నేను దీన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని అక్కడ అటాచ్ చేస్తున్నాను. ఓకే, ట్రాన్స్లేట్కి కోడ్ కావాలి ఇచ్చిన ఆప్షన్స్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నైన్ లెటర్స్ ఉండాలి. నైన్ లెటర్స్ అంటే ఇంక నెంబర్ ఏమొస్తుంది మనకి ఇచ్చే కోడ్లో, 9 ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లెటర్ ఈ ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్ ఈ ఉంటుంది. ఇక్కడ టీ ఉంది కాబట్టి టీకి సింబల్ ఏంటి, ఎట్ ది రేట్. అట్ ది రేట్ ఈ 9 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బి. సో వన్స్ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం వెరీ ఈజీ. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు అక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఉంది, చూడండి క్వశ్చన్ ఉంది. నాకు దీనికి కోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు ఆల్రెడీ లాజిక్ తెలుసు, నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ వచ్చేస్తుంది కోడ్లో. తర్వాత లాస్ట్ లెటర్ ఈ ఉంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఈ. ఇక్కడ మొత్తం టీకి సింబల్ మనం ఫైండ్అవుట్ చేసాం, ఎలా కంపేర్ చేసుకున్నాం. ఓకేనా, అక్కడ అన్నిటికీ ఫస్ట్ లెటర్స్కి ఏమి ఇచ్చారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. సో ఇప్పుడు నాకు 4 ఉంది. 4 ఉంది అంటే మనకి మనం ఫైండ్ అవుట్ చేసే లెటర్ వర్డ్లో 4 లెటర్సే ఉండాలి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, అంటే ఈ మూడింటిలో ఏదైనా అవ్వచ్చు. లాస్ట్ లెటర్ కంపల్సరీ డి ఉండాలి. ఎందుకు, ఇక్కడ క్యాపిటల్ లెటర్ డి ఉంది కాబట్టి. ఇంకా ఆన్సర్ ఏంటి, డి. జీకి కోడు పర్సెంటేనా కాదో చూసుకోండి, మళ్ళీ లేకపోతే నన్ అయిద్ది ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకే, ఉంది కాబట్టి కరెక్ట్గా జీనే కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, గుడ్. అర్థమైందా? అంటే వాళ్ళు కోడ్ ఇచ్చేసి ఓడ్ అడగొచ్చు, లేదంటే ఓడ్ ఇచ్చేసి కోడ్ని అడగొచ్చు. మొత్తం మీద మనకు ముందే లాజిక్ తెలుసు కదా, సింబల్ ఎలా వస్తుంది ఫస్ట్ లెటర్స్ని బట్టి, లెటర్ ఎలా వస్తుంది లాస్ట్ లెటర్ నుంచి, ఆ నెంబర్ ఎలా వస్తుంది నెంబర్ ఆఫ్ లెటర్స్ నుంచి. ఓకేనా, సో చాలా ఈజీ కదా. చూడ్డానికి అలా ఉంటుంది కానీ వన్స్ ఒకసారి ఆ మెథడ్ ఎలా చేయాలనేది తెలుసుకుంటే చాలా చాలా ఈజీ. సరే, ఇప్పుడు నేను ప్రాబ్లమ్ని నోట్ చేసి ఇలా డిఫరెంట్గా ఇచ్చి చెప్పాను కదా, ఒక్కోసారి ఏంటంటే నేను ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 ప్రాబ్లమ్స్ మన ఫాలోవర్స్ పంపించినవే, నాకు వాట్సాప్లో షేర్ చేశారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లంలో ఇచ్చిన కోడ్లో ఆ నెంబర్ ఎలా వచ్చిందో లాజిక్ తెలుసుకున్నాం, సింబల్ ఎలా వచ్చిందో లాజిక్ తెలుసుకున్నాం, లెటర్ ఎలా వచ్చిందో లాజిక్ తెలుసుకున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే ప్రతిదానికి లాజిక్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనల్ని ఆ ఇన్ఫర్మేషన్ కింద క్వశ్చన్స్ అడుగుతారు కదా ఇలాగా, ఆ క్వశ్చన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఆ క్వశ్చన్స్లో మనకి అన్ని అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనం సింబల్కి లాజిక్ కనుక్కోవడానికి, లెటర్కి లాజిక్ కనుక్కోవడానికి, అలానే నెంబర్కి లాజిక్ కనుక్కోవడానికి అన్నిటికీ ఈక్వల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అయ్యో ఇవి ఇవ్వలేదని స్ట్రక్ అవ్వకూడదు. మనం వెంటనే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఒక్కదానికే లాజిక్ కనుక్కోగలిగాము, ఏదర్ లెటర్ ఏదర్ సింబల్ అరే ఏదర్ నెంబర్కి లాజిక్ కనుక్కోగలిగాము ఎలా వచ్చిందని. మనము ఏదో ఒక దానికి కనుక్కున్నప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ని మనం ఆ ఒక్క లాజిక్తోనే ఆన్సర్ చేయగలము. ఓకేనా, అది ఎలానో ఇప్పుడు నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ప్రతిసారి మనం అన్నిటికీ లాజిక్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు,
మనకి ఎంతవరకు ఒక లాజిక్ వచ్చిందో ఆ లాజిక్ వైజ్ మనం క్వశ్చన్స్లోకి వెళ్తే మనం ఈజీగానే అన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయొచ్చు అని మీకే ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఈజీగా మీరే ఆన్సర్ చేసేస్తారు. నేను ఇక్కడ అటాచ్ చేశాను కదా, బాగా చూడండి, చాలా ఈజీ. దీని కింద ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. నాకు లాజిక్ రాలేదు, నేను ఇది ఎలా చేయాలి అని భయపడకూడదు. సో అక్కడ నేను చదువుతున్నాను చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోల్ లాంగ్వేజ్ హయ్యర్ వై గోస్ మనీ ఈజ్ రిటర్న్ యాజ్ జెడ్ ఎక్స్ 5% వైఎన్ 2 ఎట్ ది రేట్ విటీ 4 అలా అన్ని డిఫరెంట్ సెంటెన్సెస్ డిఫరెంట్ కోడ్స్ ఇచ్చారు కదా. సో మనం ఏం చేయాలి, అక్కడ ఇప్పుడు కోడ్లో 2 లెటర్స్ ఉన్నాయి, నెంబర్ ఉంది, సింబల్ ఉంది, దేనికి ఏదైనా లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటాము. సో నేను ఫస్ట్ ఏం చేయమన్నాను, లెటర్స్ని కౌంట్ చేయమన్నాను, లెటర్స్ని కౌంట్ చేయాలి. సో హయ్యర్లో లెటర్స్ ఎన్ని, 1, 2, 3, 4, 5, 6. సో మనకి ఇచ్చిన సెంటెన్సెస్లో 6 ఉన్నది ఒకటే కదా, 6 ఉన్నది ఒకటే కదా. సో హయ్యర్కి ఏమవుతుంది, FX6* అనేది కోడ్ కంపల్సరీ, మనకు అర్థమైపోయింది. ఇక లెటర్కి, అక్కడ ఉన్న లెటర్స్కి 2 లెటర్స్ ఉన్నాయి, FX తర్వాత స్టార్ ఉంది. ఆ FX కి మనకి ఏదైనా లాజిక్ వచ్చేటట్టుందా, HEFGH సరే -2 చేసామనుకున్నాం అనుకోండి. ఇంకో దానికి ఊయి చూద్దాం, ఊయికి అక్కడ ఊయికి 2 లెటర్సే ఉన్నాయి. 2 ఉన్నది ఏంటి, YN2@ the rate. మీరు బాగా గమనించండి ప్రాబ్లమ్ని, YN2@ the rate. దాని నుంచి నాకు YN రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, లేదు కదా. అంటే అప్పుడే మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఇక్కడ ఓన్లీ మనము నెంబర్కి మాత్రమే లాజిక్ ఫైండ్ అవుట్ చేయగలము, వేరే వాటికి ఫైండ్ అవుట్ చేయలేము. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము, వెళ్ళిపోతే మనకేదన్నా ఐడియా వస్తుందేమో అని చెప్పేసి. ఓకేనా, అర్థమైందా. అప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్తున్నాను చూడండి, నేను ఏది అన్నీ కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, రాయట్లేదు, చూడండి బాగా చూడండి. ఓకేనా, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కూల్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. స్కూల్ అనగానే నేను కౌంట్ చేస్తా, స్కూల్ 1, 2, నాకు ఎందుకంటే నెంబర్కి మాత్రమే లాజిక్ తెలుసు, మిగతా వాటికి నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి. సో అది కూడా వాళ్ళు మన మైండ్ని చెక్ చేయడానికి అనమాట, మనం అక్కడే స్ట్రక్ అవుతామా లేకపోతే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతామా అని. 1, 2, 3, 4, 5, 6 6 లెటర్స్ నాకు ఇచ్చిన ఆప్షన్స్లో 6 ఎక్కడుంది, FH6%. ఓకే మేడం, నన్నుంది కదా, అంటే ఇక్కడ మనకేమి వేరే వాటికి లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకేమి ఇవ్వలేదు కదా, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కదా, అందుకని చెప్పేసి మనం పెట్టేయచ్చు. ఓకేనా, అన్నీ మరీ నన్నే రావు కదా అందుకని. సో నెక్స్ట్, సో ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి దానికి ఆన్సర్, FH6% ఆప్షన్ సి ఫస్ట్ ప్రాబ్లంకి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మనీ రిక్వైర్డ్ ఇన్ ద గివెన్ కోడ్. మనీ రిక్వైర్డ్, మనీకి ఎన్ని లెటర్స్, 5 లెటర్స్. రిక్వైర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 5, 8 ఆర్డర్ సేమ్గా ఉండాలని లేదు, మొత్తం మీద 5, 8 ఏ ఆప్షన్లో ఉంది, 5 ఉండాలి 8 ఉండాలి. ఆప్షన్ సి అర్థమైందా, 5, 8 రెండు ఉండాలి నెంబర్స్, అవి ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, వాటి ముందు ఇంకేదైనా ఉండనివ్వండి. నెక్స్ట్, వాట్ మే బి పాసిబుల్ కోడ్ ఫర్ డూ యువర్ జాబ్. డూలో ఎన్ని లెటర్స్, 2. యువర్లో ఎన్ని, 4. జాబ్లో ఎన్ని, 3. 2, 4, 3. 2 ఉండాలి 4 ఉండాలి 3 ఉండాలి మీరు సెలెక్ చేసే కోడ్లు అలా ఉంది. ఏంటి ఆప్షన్ డి, ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, ఓవరాల్గా 2 ఉండాలి 4 ఉండాలి 3 ఉండాలి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా, వాటి ముందు లెటర్స్ ఏమైనా ఉండొచ్చు, సింబల్ ఏమైనా ఉండొచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లం, అక్కడ నెంబర్స్ వేరుగా ఉన్నాయి బట్ నేను చెప్పే ఆర్డర్లో చెప్తున్నాను. వాట్ మే బి పాసిబుల్ కోడ్ ఫర్ స్టూడెంట్ స్కూల్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. స్టూడెంట్లో ఎన్ని ఉన్నాయి, 7. స్కూల్లో ఎన్ని ఉన్నాయి, 6. 7 or 6 ఉంది ఫస్ట్ ఆప్షన్. ఇంకా వేరే వేటిలో లేదు చూడండి. ఓకేనా, 6, 7, 7, 6 ఎట్లయినా ఆర్డర్ ఎలా అయినా ఉండండి, మొత్తం మీద మనకిచ్చే ఆ రెండు కోడ్స్లో 6, 7 కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కైండ్ వర్క్. కైండ్లో 4 లెటర్స్, వర్క్లో 4 లెటర్స్. 4, 4 దేంట్లో ఉంది, 4, 4 ఆప్షన్ బి. చూసారా, మనకి ఆప్షన్స్లో కూడా అలా 4, 4 మళ్ళీ రిపీట్ అయ్యే ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇచ్చుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. ఓకేనా, ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఇచ్చిన లాజిక్ ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ వరకే లాజిక్ ఇచ్చింది, మళ్ళీ సింబల్కి మళ్ళీ లెటర్కి లాజిక్ కనుక్కునేటట్టు వాళ్ళు ఇవ్వలేదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనం అక్కడ స్ట్రక్ అవ్వకూడదు, మనకు ఒకదానికి లాజిక్ తెలిసింది వెంటనే మనం ఇచ్చిన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి
లెటర్స్ని కౌంట్ చేసి ఆ నెంబర్ వైజ్ ఆన్సర్స్ని పెట్టుకుంటూ వచ్చేసేయాలి. విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే 5 మార్క్స్ మనము ఒక 1 మినిట్లోనే గెయిన్ చేసుకుంటాం. ఓకేనా? సరే, ఇంకొకటి సేమ్ ఇలానే ప్రాబ్లమ్ అటాచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక నేను ప్రాబ్లమ్ అటాచ్ చేశాను, చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోల్ లాంగ్వేజ్ మార్క్ ఈజ్ నాట్ మనీ ఈజ్ రిటన్ యాజ్. సో అక్కడ కూడా సెంటెన్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు కదా. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను అక్కడ లెటర్స్ని కౌంట్ చేస్తున్నాను. కౌంట్ చేయటం ఈజీ అని చెప్పేసి అక్కడ చూస్తే నెంబర్స్ ఈసారి 3, 5, 7, 2, 9, 8, 7, 6. నాకు ఏమీ అసలు ఆ కంపారిజన్గా కూడా అనిపించట్లేదు. ఓకేనా? సో అందుకని లెటర్స్కి వెళ్తున్నాను. లెటర్స్కి వెళ్తే టీ, అక్కడెక్కడైనా పైన వాటిల్లో టీ ఉందా? ఎక్కడన్నా సరే ఉంది. నాట్లో లాస్ట్ లెటర్ టీ. ఓకేనా? అలానే వై ఉంది, వై అనే లెటరు మనీలో లాస్ట్ లెటరు. అలానే కే ఉంది, మార్క్లో లాస్ట్ లెటరు. అలానే ఎస్ ఉంది, ఈజ్లో లాస్ట్ లెటరు. సో నేను ఇప్పుడు లెటర్కి లాజిక్ ఫైండ్ అవుట్ చేశాను. అంటే లాస్ట్ లెటర్ ఏముంటే మనకి ఇచ్చిన సెంటెన్స్లో వర్డ్లో అది దాని యొక్క కోడ్లో క్యాపిటల్ లెటర్ వస్తుంది, లాస్ట్ లెటర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ప్రాబ్లంకి లాస్ట్ లెటర్ అంటే లాస్ట్ లెటర్ చూసుకుంటాం, ఇంకంతే. ఇంకా నెంబర్స్ అవన్నీ నాకు లాజిక్ తెలియట్లేదు కదా. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మోబ్ లైక్? మోబ్ లైక్ లాస్ట్ లెటర్ ఏముంది? బి. మోబ్లో లైక్లో ఏముంది? ఈ. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఉండాలి, ఈ ఉండాలి. బిఈ బిఈ దేంట్లో ఉంది? ఆప్షన్స్ ఈ. ఇంకా వేరే ఏటిల్లో లేదు, చూడండి. అర్థమైందా? చాలా ఈజీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సైట్? సైట్ లాస్ట్ లెటర్ ఏంటి? టీ. ఇక్కడ టీ ఉంది దేనికి? ఆప్షన్ సి. ఇంకా అక్కడ ఏ నెంబర్ అయినా ఏదైనా ఇవ్వనివ్వండి. ఓకేనా? మనకి ఆ లెటర్ ఉందా లేదా ఇంకంతే. వాట్ మే బీ ద పాసిబుల్ కోడ్ ఫర్ డిస్క్ ఓన్లీ మేడ్? డిస్క్లో కే ఉంది, ఓన్లీలో వై ఉంది, మేడ్లో ఈ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనము కే ఉండాలి, వై ఉండాలి, ఈ ఉండాలి. కే వై ఈ, కే వై ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. ఈ కే వై ఉంది చూడండి, ఆప్షన్ బి. ఫాస్ట్గా చూసుకోవటం కూడా నేర్చుకోవాలి. మీరు అక్కడ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ని చూడండి, ప్రాబ్లమ్ని చూసి ఆన్సర్ చేయండి. నేను చెప్పేలోపే ఇంక మిగతాయి చేసేయాలి మీరు. వాట్ మే బీ ద పాసిబుల్ కోడ్ ఫర్ వర్క్ అవర్ మైండ్? వర్క్లో కే ఉంది, అవర్లో ఆర్ ఉంది, మైండ్లో డి ఉంది. లాస్ట్ లెటర్ కోడ్ మనం అక్కడ లాజిక్ ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా? సో కేఆర్డి, కేఆర్డి ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, మొత్తం మీద కేఆర్డి ఉండాలి, ఆప్షన్ సి. ఆప్షన్ సిలో చూడండి, డి ఉంది, ఆర్ ఉంది, కే ఉంది. ఓకే, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు, వేరే లెటర్స్ ఉండకూడదు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ జంక్ ఫుడ్? జంక్ ఫుడ్లో కే ఉంది, డి ఉంది, కేడి దేంట్లో ఉంది? ఆప్షన్ సి. ఇంకా వేరే వాటిలో లేదు చూడండి. అసలు ఎంతసేపు టైం పట్టిద్దండి దీనికి? చాలా ఈజీగా అయిపోలా. అయితే మీరు అక్కడ చూడాల్సింది లాజిక్, మనం అన్నిటికీ ఫైండ్ అవుట్ చేయగలమా? ఓన్లీ లెటర్కి ఫైండ్ అవుట్ చేయగలమా? ఓన్లీ సింబల్కి ఫైండ్ అవుట్ చేయగలమా? ఓన్లీ నెంబర్కి ఫైండ్ అవుట్ చేయగలమా? నేను ఫస్ట్ నెంబర్స్ కౌంట్ చేసాను, అక్కడేందో నెంబర్స్ చాలా రిపీట్ అయి ఉన్నాయి. సో నేను చేయలేను, లెటర్కి వెళ్ళాను. సో లెటర్కి వెళ్తే లాజిక్ తెలిసింది, ఓహో లాస్ట్ లెటర్ ఇక్కడ స్మాల్ లెటర్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి క్యాప్ లెటర్ అయింది. ఇంకా అది ఉంటే చాలు, నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాను, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేసాను. ఓకేనా? ఇదన్నమాట ఫిక్టీటియస్ లాంగ్వేజ్ కోడింగ్. వెరీ ఈజీ, చూడడానికే ప్రాబ్లమ్ ఒక పేజీ అంత ఉంటుంది, ఆన్సర్ చేయడానికి వెరీ వెరీ ఈజీ. మీరు విన్న తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం తీసుకొని చేయండి, ఏ ప్రాబ్లంలైనా ఆన్సర్ చేయగలరు. కంపారిజన్ వర్డ్స్ కోడ్స్ రిపీట్ అయితే కంపారిజన్ మెథడ్ యూస్ చేసుకుంటాము. ఇలా మనకి ఏమి రిపీట్ అవ్వకపోతే అక్కడే లెటర్స్ని కౌంట్ చేస్తాం, లేదంటే లెటర్ని అబ్జర్వ్ చేస్తాము, ఫస్ట్ లెటరా లాస్ట్ లెటరా అనేది. ఓకేనా? అలా అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ చూద్దాం, సబ్స్టిట్యూషన్ కోడింగ్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ సబ్స్టిట్యూషన్ కోడింగ్. వెరీ ఈజీ కోడింగ్ ఇది కూడా. ఓకేనా? సో ఇక్కడ మనం ఇంకా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు కదా లాస్ట్లో, మనకి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లాస్ట్లో క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ని జనరల్గా ఆలోచించి మనం ఆన్సర్ చేస్తాము. ఆన్సర్ చేశాక ఆ ఆన్సర్ యొక్క కోడ్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా? అదే సబ్స్టిట్యూషన్ కోడింగ్. అక్కడ ఆల్రెడీ ఇస్తారు, దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి పెట్టేయాలి. అయితే మనకి మనము అయితే ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, మనల్ని క్వశ్చన్లో అడిగిన ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఫాస్ట్గా పెట్టేస్తాము, బట్ అది పెట్టకూడదు. వాళ్ళు దాని యొక్క కోడ్ ఇచ్చి ఉంటారు, అది పెట్టాలి. ఓకేనా? ప్రాబ్లమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ వైట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వెల్లో, ఎల్లో ఈజ్ కాల్డ్ యాజ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్, అలా ఇచ్చారు కదా. సో లాస్ట్లో క్వశ్చన్ చూడండి, దెన్ వాట్ షుడ్ బీ ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్?
వెంటనే మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాట్ షుడ్ బి ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్, రెడ్ కలర్, రెడ్ ఉంటుంది ఆప్షన్లో, ఓకేనా, మంచిగా పెట్టేసి వస్తారు. బట్ తప్పు కదా, వాళ్ళు ఏంటి ప్రతిదీ చెప్పారు, వైట్ కాల్డ్ యాజ్ బ్లూ, బ్లూ కాల్డ్ యాజ్ రెడ్, రెడ్ కాల్డ్ యాజ్ ఎల్లో. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి, ఎల్లో. మనకు వచ్చింది హ్యూమన్ బ్లడ్ కలర్ రెడ్డే, బట్ రెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్లో. సో ఆన్సర్ ఏంటి, ఎల్లో. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా ఎల్లో ఎందుకు? ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం చూసుకోము, ఓకేనా, ఇదంతా మన ఆన్సర్ వచ్చేసింది, ఓ బ్లడ్ కలర్ రెడ్ రెడ్ ఉంది మంచిగా పెట్టేసి వస్తాము, బట్ రెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్లో. ఓకే, అదే వాట్ ఈస్ ద స్కై కలర్ అన్నారనుకోండి, వాట్ ఈస్ ద స్కై కలర్ క్వశ్చన్ నేను మారుస్తున్నా, వాట్ ఈస్ ద స్కై కలర్? మామూలుగా స్కై కలర్ ఏంటి, బ్లూ. బట్ బ్లూ డైరెక్ట్గా పెట్టొచ్చా, బ్లూ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్, మన ఆన్సర్ ఏమవుతుంది, రెడ్ అవుతుంది. అర్థమైందా? సో అలాగా, ఓకే, అలా డిఫరెంట్ డిఫరెంట్గా. నెక్స్ట్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కాల్ యాజ్ అన్నారు, ఇంకోసారి కోడ్ యాజ్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, దాని ప్లేస్లో అది వస్తుంది అని సబ్స్టిట్యూట్ చేస్తాం, దాని ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము అని. ఓకే, సో ప్యారెట్ ఈజ్ నోన్ యాజ్ పికాక్, పికాక్ ఈజ్ నోన్ యాజ్ స్వాలో, స్వాలో ఈజ్ నోన్ యాజ్ పిజియన్, పిజియన్ ఈజ్ నోన్ యాజ్ ప్యారో, అండ్ వాట్ వుడ్ బి ద నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ బర్డ్? ఇండియన్ నేషనల్ బర్డ్ ఏంటది, పికాక్. మన ఇండియన్ నేషనల్ బర్డ్ ఏంటి, పికాక్. ఇది ఆన్సర్ పెట్టేయొచ్చా, బట్ పికాక్ యొక్క కోడ్ ఉంది కదా, పికాక్ యొక్క కోడ్ ఏంటి, పికాక్ ఈజ్ నోన్ యాజ్ స్వాలో. ఇది ఆన్సర్ పెట్టాల్సింది. మనకి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పికాక్, బట్ మనకి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, పికాక్ ఈజ్ నోన్ యాజ్ స్వాలో. స్వాలో దేంట్లో ఉంది, ఆప్షన్ బి. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. మనల్ని క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి మనకి జనరల్గా ఆన్సర్ తెలుస్తుంది, ఓకేనా. సో జనరల్గా ఆన్సర్ తెలిసినప్పుడు ఆ ఆన్సర్ను సబ్స్టిట్యూట్ చేయాలి, ఆ పికాక్ ప్లేస్లో ఏముంది, స్వాలో, ఓకేనా, స్వాలో. పికాక్ ఈజ్ నోన్ యాజ్ స్వాలో. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇది రఫ్ చేస్తున్నాను, ప్రాబ్లమ్ అటాచ్ చేస్తున్నాను. ఆన్ ఎనదర్ ప్లానెట్ ద లోకల్ టెర్మినాలజీ ఫర్ ఎర్త్, వాటర్, లైట్, ఎయిర్, స్కై ఆర్, ఇక్కడ మీరు ఆర్డర్ చూడాలి, నేను అందుకని ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, రెస్పెక్టివ్లీ అన్నారు, అదే ఆర్డర్లో వస్తుంది అని. అంటే ఇక్కడ నుంచి కంప్లీట్ అయిన తర్వాత కాల్డ్ యాజ్ అన్నారు కదా, దీనికి ఇది వస్తుంది, దీనికి ఇది, దీనికి ఇది. మీరు అక్కడ క్వశ్చన్ పేపర్లో చూసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ టు ఫస్ట్, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్, ఫోర్త్ టు ఫోర్త్, అలా అనమాట. ఓకే, ఇఫ్ సమ్వన్ ఈజ్ థర్స్టీ దేర్ వాట్ వుడ్ హీ డ్రింక్? మామూలుగా మనకి దప్పిక వేస్తుంటే మనం ఏం తాగుతాం, వాటర్ తాగుతాం. వాటర్ని ఏమంటారు ఇక్కడ, లైట్. సో వాటర్ని ఇక్కడ ఏమంటారు, లైట్. సో మన ఆన్సర్ ఏం రాయాలి మనం, లైట్. అదేంటి మేడం తప్పికేస్తుంటే లైట్ తాగేది ఏంటంటే, మనకి ఆన్సర్ వాటరే, బట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, వాటర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, లైట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఇస్తారు, బట్ మనం ఒక్కసారి చూడాలి, మనం క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, లైట్. ఆర్డర్లో చూసుకోవాలి, వాటర్ ఆర్డర్లో ఏముంది, లైట్. ఓకే, సో ఇదన్నమాట సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా వెరీ ఈజీ. క్వశ్చన్ చదువుతాం, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది, ఆ ఆన్సర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ మ్యాట్రిక్స్ కోడింగ్ చూద్దాం. సో లాస్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ మ్యాట్రిక్స్ కోడింగ్, క్లియర్గా వినండి, చాలా ఈజీ మ్యాట్రిక్స్ కోడింగ్. అయితే ఫస్ట్ టైం వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏంటి ఇది, ఇది కోడింగ్గా, ఇదేంటి బాక్స్లుగా ఇచ్చారనిపిస్తుంది, బట్ చాలా ఈజీ. ఇక్కడ మనకి ఏంటంటే టూ మ్యాట్రిసెక్స్ అంటే టూ బాక్సెస్ ఇస్తారు అంతే, ఓకేనా. సో టూ బాక్సెస్ ఇచ్చేసి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇచ్చేసి దాని కింద ఇలాగ లేన్ ఒక కోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, లేదంటే ఇంకొక వర్డ్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ ఆప్షన్స్లో ఏది సూటబుల్లో చెప్పాలి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి కంపల్సరీ, ఎందుకంటే లేని యొక్క కోడ్ ఏదైనా అవ్వచ్చు. మీరు ఇక్కడ నేను కొంత ఇన్ఫర్మేషన్ అటాచ్ చేశాను చూడండి ప్రాబ్లమ్కి, ఆ ప్రాబ్లంలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనము ఏదైనా లెటర్ యొక్క కోడ్ని ఎలా తీసుకోవాలి అంటే మ్యాట్రిక్స్ 1 ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 0 to 4, అదంతా ఇన్ఫర్మేషన్ కదా. ఇక్కడ 0 to 4, ఇదేమో 5 to 9 ఇలా ఇచ్చారని చెప్పి కింద చూడండి, ఎం కెన్ బి రిప్రజెంటెడ్ బై 0 1, ఎం కెన్ బి రిప్రజెంటెడ్ బై 0 1. అంటే మనం ఏదైనా ఒక లెటర్ యొక్క కోడ్ చూస్తున్నప్పుడు అంట ఇలా చూడకూడదంట, ఇలా చూడాలంట, 0 1. అలానే ఎల్ కోడ్ అంటే 1 1, బి కోడ్ అంటే 2 1, 1 2 అవ్వదంట, 2 1 అవుతుంది, ఇలా చూడండి అని.
ఈ మ్యాట్రిక్స్లో ఇలా చూడండి, ఏదైనా లెటర్కి కోడ్ కావాలంటే ఇలా చూడండి, ఫస్ట్ ఏమోరు తర్వాత కాలం నెంబర్ వేయండి అని. ఓకేనా, ఫస్ట్ రో నెంబర్ తర్వాత కాలం నెంబర్ వేయండి ఏదైనా లెటర్ కోడ్ చూసేటప్పుడు. మ్యాట్రిక్స్ టూకి వద్దాం. టీ కెన్ బి రిప్రజెంటెడ్ బై 5 7. టీ 5 7, రో ఫస్ట్ కాలం నెక్స్ట్. ఏకి చూసామనుకోండి, రో ఫస్ట్ 6 6, వి చూసామనుకోండి 7 6. 6 7 అనకూడదంట, 7 6. అంటే ఏదైనా ఒక లెటర్కి కోడ్ రాసేటప్పుడు దాని ఎదురుగా రో ఏముందో రాసి తర్వాత కాలం రాయాలి అని దాని మీనింగ్, అది ఇన్ఫర్మేషన్. అలా మనకి ఏ మ్యాట్రిక్స్ కోడింగ్ ఇచ్చినా ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా కోడ్ తీసుకోవాలి, రో కాలం తీసుకోవాలా, కాలం రో తీసుకోవాలా అని చూడాలి ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ రో నెంబర్ ఏమన్నారు, తర్వాత కాలం నెంబర్ ఏమన్నారు. ఓకేనా, సో ఇక నేను ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను. నాకు లేని యొక్క కోడ్ రావాలి, లేని యొక్క కోడ్. ఇక్కడ ఆప్షన్స్ కంపల్సరీ. ఎందుకు అన్నానంటే ఇప్పుడు నాకు ఎల్ ఇక్కడ ఉంది కదా. ఓకేనా, ఇక్కడ ఇంక ఇక్కడ ఉన్న లెటర్స్ మేబీ ఇక్కడ రావు. అది చూడండి, ఈ మ్యాట్రిక్స్లో ఉన్న లెటర్స్ నెంబర్స్ మళ్ళీ ఈ మ్యాట్రిక్స్లో నెంబర్స్ లెటర్స్ రిపీట్ అవ్వవు. ఓకే, సో ఎల్ అనేది ఈ మ్యాట్రిక్స్లోనే ఉంది ఎల్ అనేది. సో ఎల్కి కోడు, ఎల్కి కోడు 1 1. ఇంకా ఎల్ ఎక్కడుంది, ఇక్కడుంది 3 1. అంటే ఏమైనా అవ్వచ్చు కదా, అందుకని చెప్పేసి ఎల్ ఎక్కడెక్కడ రిపీట్ అయితే అన్ని కోడ్స్ వస్తాయి కదా. సో మనకు ఆప్షన్స్ కంపల్సరీ అన్నమాట. సో నాకు ఇక్కడ ఎల్కి కోడ్ 1 1 కానీ 3 1 కానీ. సో ఇప్పుడు నాకు ఈ ఆప్షన్ అయినా అవుతుంది, ఈ ఆప్షన్ అయినా అవుతుంది, ఈ ఆప్షన్ అయినా, ఈ ఆప్షన్ అయినా, ఏదైనా పాసిబులే కదా. ఇంక ఇప్పుడు నేను సెకండ్ లెటర్కి వెళ్ళిపోతున్నాను, ఏకి. సో నాకు ఇక్కడ ఏ ఎక్కడుంది, ఇక్కడ లేదు, ఇక్కడుంది ఏ. ఇంక ఇంకా దీన్ని చూడాల్సిన అవసరం లేదు, ఏ ఇక్కడుంది. ఏకి 6 6 అయినా కోడే. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏ ఎక్కడుంది, ఇక్కడుంది. 8 7 అయినా కోడే. ఏకి మళ్ళీ 9 9 అయినా కోడే. సో ఇప్పుడు ఇక్కడ 8 7 6 6 6 6, ఈ 6 7 మాత్రం కాదు కదా, ఇది క్యాన్సిల్ చేసేసా. అర్థమైందా, ఏకి 6 7 ఎక్కడా లేదు కదా, చూసుకోండి ఇక్కడ 6 7 వస్తుంది, ఇక్కడ ఏ లేదు కదా, అది క్యాన్సిల్ చేసేసా. ఇంకా ఏకి 6 7 కాదు అని. ఈ మూడు ఏవైనా అవ్వచ్చు కదా. నెక్స్ట్ ఇంక ఈ మూడిటిల్లో నేను సరే ఎన్నకి చూద్దాం. ఎన్ ఎక్కడుంది, ఈ ఉన్న మ్యాట్రిక్స్ ఎక్స్లో ఏదో ఒక దాంట్లోనే ఉంటుంది చూడండి, ఇక్కడుంది. ఎన్కి 3 2, ఎన్కి 3 2. ఓకేనా, నెక్స్ట్ ఎగైన్ ఎన్ ఎక్కడుంది, ఎన్ ఇంకెక్కడైనా ఉందా చూసుకోండి, ఫాస్ట్గా ఫాస్ట్గా చూడాలి, ఇంకెక్కడా లేదు. ఇక్కడ ఎన్కి. సో ఇంకా మిగతా 3 3 ఉంది కదా, ఇది మాత్రమే కరెక్ట్. ఇంకా మిగతా వేరే లెటర్ చెక్ చేయాలా, లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో నాకు ఇలా 2 మ్యాట్రిక్స్ ఇచ్చారు, లేని యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్ కంపల్సరీ, ఎందుకంటే ఒక లెటర్కి మోర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆ కోడ్ ఎలా చూస్తాము, రో నుంచి కాలంకి చూస్తామా, ఇప్పుడు నాకు జే ఉంది, జే యొక్క కోడ్ ఇటు చూస్తామా ఇటు చూస్తామా అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్లో ఇస్తారు. ఫస్ట్ రో నెంబర్ తర్వాత కాలం నెంబర్ అని చెప్పారు. సో నేను ఎల్కి చూస్తున్నాను, ఎల్ ఇక్కడ నాకు ఉంటే ఒక బాక్స్లోనే ఉంటుంది, ఏదర్ ఈ బాక్స్ ఆర్ ఈ బాక్స్, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, సో ఈ బాక్స్లోనే ఎల్ ఉంది, ఎల్కి కోడ్ ఏంటి 1 1. ఇంకెక్కడైనా ఎల్ ఉందా, ఇక్కడుంది 3 1. 1 1 3 1, ఇక్కడ ప్రతి దాంట్లో 1 1 3 1 ఉంది కదా, ఏదైనా ఆప్షన్ కంపల్సరీ. నెక్స్ట్ ఏకి వెళ్ళాను, ఏ ఇక్కడుంది, ఏకి కోడ్ 6 6, మళ్ళీ ఎక్కడుంది, ఏ ఇక్కడుంది 9 9, మళ్ళీ ఇక్కడుంది 8 7. 6 6 8 7. సో 6 7 రాదు కదా, ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించకూడదు, క్యాన్సిల్ అయిపోయిందని ఇంటూ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఎన్కి చూస్తున్నా, ఎన్ ఇక్కడుంది 3 2. ఇంకా ఎన్ ఎక్కడైనా ఉందా చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది, దానికి కూడా ఏంటి 3 2. సో ఇక 3 2 ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది అచ్చ మిగుతుంది, ఇంకా వేరే లెటర్ చెక్ చేయాలా, లేదు. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. చూసారా ఏమన్నా కష్టమా, చూడడానికే మనము ఆ లాజిక్ తెలుసుకునేంతవరకు ఒకసారి తెలుసుకున్న తర్వాత చాలా ఈజీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇదండి ఓవరాల్గా కోడింగ్ అండ్ డీకోడింగ్. నేను మ్యాట్రిక్స్ కోడింగ్లో ఓన్లీ ఒక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మెథడ్ అయితే అది, ఇంకా మీరు అలాగే దాన్ని రిపీట్ చేసుకుని అయినా వీడియోని ఒకసారి చూసి అన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయాలి. ఓకేనా, నేను కొన్ని ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తాను, ట్రై చేయండి, లేకపోతే నేను అగైన్ ఎక్స్ప్లెనేషన్స్ని పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీ దగ్గర ఏమన్నా మెటీరియల్ లేకపోతే మన PDF డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన PDFలోవే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నోట్బుక్ ఉంటుంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎవరికైనా ఇంకా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, PDF ఈజ్ నాట్ ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ మీకు నచ్చితే
మంచిగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇప్పుడు నన్ను ప్రతిరోజు ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఇక నెక్స్ట్ వేరే చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఇంతటితో కోడింగ్ అండ్ డీకోడింగ్ని కంప్లీట్ చేసుకున్నాం, అన్ని మోడల్స్ నేర్చేసుకున్నాము. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మెసేజ్ చేయండి.